కేజీఎఫ్ 2 ప్రస్తుతం ఈ సినిమా కోసం ఇండియాలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. కేజీఎఫ్ పార్ట్ 1 సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ పాన్ ఇండియా సినిమా పార్ట్ 1 సూపర్ హిట్ అయ్యింది. కన్నడ పరిశ్రమపై ఇండియా మొత్తం చూపు పడేలా చేసింది. ఈ సినిమాతో రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. గోల్డ్ మాఫియా నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపాడేసింది. పార్ట్ 1 ఎండింగ్ కూడా ఎంతో ఆసక్తిగా ముగించడంతో ఇప్పుడు పార్ట్ 2 పైనే సినీ ప్రేక్షకుల కళ్ళు ఉన్నాయి. ఎంతలా అంటే ఎప్పుడు పార్ట్ 2 చూసేద్దామా అనేంతలా. ఇందుకు నిదర్శనం కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన కేజీఎఫ్ పార్ట్ 2 టీజరే. ఈ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేసి పాడేసింది. ఈ టీజర్ కు 247 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఒక్క సినిమా టీజర్ కు ఈ రేంజ్ లో వ్యూస్ రావడం చాలా పెద్ద విషయమనే చెప్పాలి. దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో. ఇక ఈ సినిమా పార్ట్ 2 లో యష్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అదీరా అనే పాత్రలో సంజయ్ దత్ ఓ రేంజ్ లో ఉండడంతో పార్ట్ 2 లో పార్ట్ 1 కి మించి యాక్షన్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. విలన్లుగా అయితే చాలా మందే నటిస్తున్నారనే చెప్పాలి. అయితే పార్ట్ 1 లో తెలుగు వారికి తెలిసిన యాక్టర్లు ఎవరూ లేరు. కానీ ఇప్పుడు కేజీఎఫ్ పార్ట్ 2 లో తెలుగులో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్, ఏ పాత్రైనా సులువుగా చేసే రావు రమేష్, ఒకప్పటి హీరోయిన్ ఈశ్వరిరావు ముఖ్య పాత్రలు చేస్తుండడం విశేషం. కేజీఎఫ్ పార్ట్ 2 ఏప్రిల్ 14 ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇందుకోసం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది ఈ చిత్ర బృందం. ఇటీవల తుఫాన్ పేరిట లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇలా రిలీజ్ చేశారో లేదో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది కేజీఎఫ్ పార్ట్ 2 ట్రైలర్. ఈసారి మరింత భారీ యాక్షన్ ఉంటుందని అర్థమైపోతోంది. అంతా బాగానే ఉంది, కానీ ఈ ట్రైలర్ ను సరిగ్గా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే కేజీఎఫ్ పార్ట్ 1 లో చిత్ర కథను అనంత్ నాగ్ చెప్తూ ఉంటాడు. అది ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణనే చెప్పాలి. అతడి వాయిస్ కు తెలుగులో టాలీవుడ్ నటుడు శుభలేఖ సుధాకర్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఆ వాయిస్ డబ్బింగ్ తెలుగులో సినిమాకు ఎంతో ప్లస్ అయిందనే చెప్పాలి. అలాగే అనంత్ నాగ్ తన నటనతో కథను ముందుకు తీసుకెళ్తూ కేజీఎఫ్ చిత్ర విజయవంతానికి తన వంతు పాత్ర పోషించాడు. కేజీఎఫ్ అనగానే స్టోరీ టెల్లర్ గా అనంత్ నాగ్ బాగా పేరు తెచ్చుకున్నాడు. ఈ యాక్టర్ ఆ తర్వాత తెలుగులో నితిన్ రష్మిక మందాన కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమాలో ఓ ప్రధాన పాత్రను చేశాడు కూడా. అలాగే కన్నడలో పలు చిత్రాలలో నటించాడు ఈ యాక్టర్. ఆ విషయం అలా ఉంచితే తాజాగా విడుదలైన కేజీఎఫ్ పార్ట్ 2 ట్రైలర్ లో అనంత్ నాగ్ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. పోనీ ఆయన పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పిన శుభలేఖ సుధాకర్ వాయిస్ ఉందా అంటే అదీ లేదు. ప్రకాష్ రాజ్ మాటలతో ఈ చిత్ర ట్రైలర్ ఉంది. ఎక్కడా కూడా సుధాకర్ వాయిస్ లేదు. అయితే ఈ మధ్య రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ పార్ట్ 2 టీజర్ లో మాత్రం శుభలేఖ సుధాకర్ వాయిస్ ఉంది. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ లో మాత్రం ఆయన వాయిస్ లేదు. ఇలా ఎందుకు జరిగిందో అని పలువురు కేజీఎఫ్ తెలుగు సినీ అభిమానులు చర్చించుకుంటున్నారట. ఒకవేళ అనంత్ నాగ్ పాత్ర కేజీఎఫ్ పార్ట్ 2 లో కట్ చేసినా ఈ సినిమాకు తెలుగులో శుభలేఖ సుధాకర్ వాయిస్ లేకపోయినా చాలా నష్టమే ఉండవచ్చని ఫీల్ అవుతున్నారట. ఎందుకంటే ఈ వాయిస్ కేజీఎఫ్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు ఎంతో కనెక్ట్ అయిపోయిందని చెప్తున్నారట. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎంతో కేర్ గా ఉండాల్సిన కేజీఎఫ్ చిత్ర బృందం ఈ పొరపాటును ఎలా చేశారని ప్రశ్నిస్తున్నారట. మరి చిత్ర బృందం కావాలని ఇలా చేశారా, లేదా అనంత్ నాగ్ పాత్ర కేజీఎఫ్ పార్ట్ 2 లో లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మైస్టర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.